my colleagues and my dear children. Good afternoon to a very good evening. Do you people know why you are made to sit here? దసరా అంటే చెప్తాం కొంత, సంక్రాంతి అంటే చెప్తాం, దివాళి అంటే చెప్తాం, బట్ బోనాలు అంటే ట్రెడిషనల్ గా తెలంగాణ ఫెస్టివల్. వేటికలు చూపినది కాదా నాన్న కథ. అప్రిషియేటింగ్ ద మదర్ నేచర్, ఈ సీజన్ మీకు తెలుసు రైనీ సీజన్, బేసికల్లీ రైన్స్ ఎక్కువ రావాలని. తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బోనాల పండుగని ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఘనంగా యూనిట్ల క్లాస్ వైరాలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాముఖ్యత, ఆంధ్ర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బోనాల యొక్క ప్రాశస్యం ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ అయితే అవసరం ఉండింది అనిపించింది. ఖమ్మం లాంటి జిల్లాలో, పర్టికులర్గా వైరా లాంటి ప్రాంతంలో బోనాల మీద పెద్ద అవగాహన లేని పరిస్థితుల్లో మన రాష్ట్ర పండుగని విద్యార్థులందరికీ దీని ఆవశ్యకత ఏంటి, దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అన్న దాని మీద విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయవలసిన సందర్భంలో ఈ పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు గమనించినట్లయితే చిన్న చిన్న పిల్లలు బోనం ఎక్కి ప్రత్యేక బోనాలు అంటే వాటిని బోనాలు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేసుకునేటువంటి పండుగ. దీని ఆవిర్భావం చరిత్రలో తొంగి చూసినట్లయితే కాకతీయ కాలంలో దీని ఆవిర్భావం ఉన్నది. కాకతీయ రాజులు వ్యవసాయం ప్రారంభ దశలో భాగంగా గ్రామాలలో రైతులు పాడి పంటలు అద్భుతంగా పండాలని, వర్షాలు బాగా కురవాలని గ్రామ దేవతలు ప్రసన్నం చేసుకునే దానిలో భాగంగా కాకతీయుల కాలం నాడు స్టార్ట్ అయిన ఈ బోనాలు గ్రాడ్యువల్గా ఈవెన్ ముస్లిం పాలకులైనటువంటి నిజాములు కూడా దీనికి ఆదరణ ఇస్తూ ఈ పండుగను కంటిన్యూ చేస్తూ గోల్కొండ కోటలో కూడా దీన్ని అఫీషియల్ పండుగ ఆనాడే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అదర్ డామినెన్సెస్ వల్ల దీనికి కొంత ప్రాముఖ్యత తగ్గిన తిరిగి రాష్ట్రం ఆవిర్భావం వచ్చిన దగ్గర నుండి మన గ్రామీణ ప్రాంతాలలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత, పాడి పంటలకు అలవాలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలని, గ్రామదేవతలను ప్రసన్నం చేసుకోవాలని, వర్షాలు బాగా కురవాలని, పాలు అలానే మిగతా వనరులు సమృద్ధిగా రావాలని దేవతలకి ప్రార్థన చేయడం అనేది మన సంప్రదాయంలో భాగంగా ఉన్నది. దానిలో భాగంగానే విద్యార్థులకి ఇది తెలియచెప్పాలి, ఈ పండుగ యొక్క ప్రాధాన్యత వాళ్ళకి ఒక స్పష్టత రావాలి పండుగ మీద అనే ఉద్దేశంతో మనకు ఇవాళ బోనాల పండుగ సెలబ్రేట్ చేయండి.